మంత్రి పదవి పోగానే మైండ్ బ్లాక్ అయిపోయేసి పశువుల కొట్టల నుంచి డైరెక్ట్ బయట వచ్చినట్టున్నాడు మన కొడాలి అన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఒక ప్రజాప్రతినిధి అన్నీ గుడివాడ ప్రజలు నేను ఎన్నుకున్నారన్న విషయమైనా నీకు గత మూడేళ్ళకు గుర్తుకుందా కొడాలి నాని అన్న కేవలం క్యాసినోలు నడుపుకుంటూ పేకట క్లబ్బులు నడుపుకుంటూ తద్వారా వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేయడం అనుకున్నావా రాజకీయం అంటే నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచానని గొప్పగా చెప్పుకుంటున్నావు గుడివాడ ఎంత ఎంతవరకు డెవలప్ చేసావన్న ఒకసారి చూసుకుంటామా ఎంతలో డెవలప్ చేసావు ఎందుకు నా ఇట్లాంటి మాటలు సింహం సింగిల్గా వస్తుంది సింగిల్గానే వచ్చింది వచ్చింది వచ్చి ముద్రించింది రాష్ట్రానికి అభివృద్ధి దిశగా ఏమైనా తీసుకుపోయారా లేకుంటే అప్పులు లేకుండా ఏమైనా చూపిస్తున్నారా కొత్తగా ఉద్యోగాలు కంపెనీలు ఏమైనా తీసుకొని వచ్చేస్తున్నారా కొడారి అన్న ఎందుకు సింగిల్ సింహం సింగిల్గా వచ్చి ప్రయోజనం ఏంటి ప్రజలు ఉద్ధరింపబడకుంటే దమ్ము ఉంటే పొత్తులు లేకుండా రామ్మను పొత్తులతో వస్తే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి నష్టం లేదు కేవలం వైసీపీ నాయకులకు ఒక్కటే ఎందుకంటే మీకు అధికారం పోతుంది అందుకే పొత్తులు లేకుండా రమ్మంటున్నారు మీకు దమ్ముంటే నాలుగు సార్లు నేను ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా కొడాలి నాని అన్న మీరు కావచ్చు మీ నాయకుడు కావచ్చు ప్రజల్ని డబ్బిచ్చి మద్యం పంచి ప్రయోగపరచకుండా వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా దొంగ ఓటర్ ఐడిలను క్రియేట్ చేయకుండా రౌడీ చేయకుండా గెలిచి చూపించండి అది దమ్ము ఉంటే గెలిచే గెలుపు ఇలాంటి ఒక గెలుపు కూడా గెలుపేనా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ప్రశ్నించే హక్కు లేదా రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన ఆయనగా నేను కూడా ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది కాదని చెప్పడానికి నువ్వెవరు కొంచెం నువ్వు భాష మాట్లాడేది నలుగురు చూసి ఉంది నీ భాష దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి ఫస్టు మీకు దమ్ము ఉంటే పొత్తులు లేకుండా రమ్మని ఎదుట చెప్పడం కాదు మీరు కరెక్ట్గా పరిపాలన అందించడం చూడండి ఇంకా రెండేళ్ళు ఉంది కనీసం నీ గుడివాడ ప్రజలకైనా న్యాయం చెప్పపోయి అది చేయకుండా ప్రశ్న ధరకు వచ్చి అడ్డదిడ్డంగా వాగుతూ ఉంటావు నీ ఇట్లనే నువ్వు మాట్లాడుతూ ఉంటే గట్టి జవాబు రా రాబో రోజుల్లో ప్రజలు నీకు చెప్తారని తెలుసుకో ముప్పై వేల కోట్లు